తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పేపర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు అటవిశేఖ అతిథి గృహంలో ఉమ్మడి అమరాబాద్ మండలం నల్లమల్ల జర్నలిస్టులకు సరుకులు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హాజరైన పేపర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. పూలు చలుకున్న పూట గడవని జర్నలిస్టుల పరిస్థితిని చూసి సహాయక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పారిశుద్ధ సిబ్బంది కానీ ఏమాత్రం తీసిపోరు. కానీ ఈ మూడు శాఖలను ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనం జర్నలిస్టులు హెలికాప్టర్లు పెట్టి పూలు గురిపించి మనకి ఎన్నడూ గొర్రలేదు. ఒకటి విధి నిర్వహణలో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో మన ఉమ్మడి జిల్లాలో ఒక గద్వాల్లో ఒక జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే దేశంలో పలు చోట్ల వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు ప్రతిరోజు మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ జిల్లా కేంద్రంలో కానీ పనిచేస్తున్న జర్నలిస్టులు విధి నిర్వహణలో పాల్గొన్న సమయంలో కరోనా పాజిటివ్ ఎదురైతే ఎవరు బాధ్యత వహించాలి? యాజమాన్యాలు పక్కకు దిక్కుతున్నాయి, ప్రభుత్వం ఏమో పట్టించుకోవడం లేదు. ఎందుకంటే 40 నుంచి 50 రోజుల వరకు లాక్డౌన్